చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినటానికే చాలా కొత్తగా ఉంది. తరుణ్, ఐ థింక్ పెళ్లి చూపులు వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. వెన్ ఐ మెట్ తరుణ్ వన్స్ ఇన్ చెన్నై వన్స్ ఐ టోల్డ్. సో ఇది వినటానికి కొత్తగా ఉంది. విజయ్ ప్రొడ్యూసర్, తరుణ్ హీరో అంటే నేను విన్నప్పుడు కూడా రియలీ సర్ప్రైజ్ ఐ వాస్. బట్ వెన్ ఐ సా ద ట్రైలర్ ఇట్ వాస్ రియలీ గుడ్. ఐ కుంట్ రికగ్నైజ్ యూ, బట్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆల్సో. థ్యాంక్ యూ. అంటే మనకి ఇది ఎట్లా చేయాలో తెలియదు, బట్ బేసిక్లీ నేను సినిమా చేసిన అది కూడా ఎట్లా చేయాలో తెలియదు. మొత్తానికి సమా డబ్బులు నేను పెట్టినా కానీ మోస్ట్లీ మై డాడ్ హ్యాండిల్డ్ ఆల్ ద మోస్ట్ ఆఫ్ ద వర్క్ హీ డిడ్. సో మై డాడ్ ఇస్ ద ప్రొడ్యూసర్, ప్రెటీ మచ్ హీ డిడ్ ఆల్ ద వర్క్. సో సినిమా చేసినాం, దిస్ మై ఫస్ట్ ఫిల్మ్ అండ్ వన్ యంగ్ టీమ్. షామీర్ ఇస్ ద డైరెక్టర్, శివకుమార్ ఐ డోంట్ నో ఇఫ్ ఈస్ హియర్ డిడ్ ద మ్యూజిక్, వన్ మోర్ యంగ్ బాయ్ కాల్డ్ అర్జున్ హెల్ప్ డస్ అ లాట్ అండ్ తరుణ్స్ యంగ్ డైరెక్టర్ అండ్ యంగ్ యాక్టర్. యా, వి ఆర్ లాంచింగ్ దిస్ యంగ్ యాక్టర్ ఇన్ టు ద ఇండస్ట్రీ కాల్ తరుణ్ అండ్ అభినవ్ అండ్ పాప నవీన్ హూ ఐ నో ఫ్రమ్ బిఫోర్ అనసూయ ఇస్ ప్లేయింగ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. దేర్ ఆర్ బంచ్ ఆఫ్ అదర్ గర్ల్స్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఫస్ట్ ట్రైలర్ లాంచ్ చేస్తున్నాము అంటే ఐ రియలీ వాంటెడ్ టు షో ఇట్ టు యూ బికాస్ ఇట్స్ వెరీ వెల్ నోన్ దట్ మహేష్ ఇస్ మై ఫేవరెట్ యాక్టర్ అండ్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ మై లైఫ్ ఫార్ వాంటింగ్ టు డూ అ ఫిల్మ్ వాస్ పోకిరి. వెన్ ఐ నేను పోకిరి వెళ్ళినప్పుడు థియేటర్లో ఫస్ట్ 45 మినిట్స్ ఒక్క డైలాగ్ కూడా వినిపించలేదు, ఎందుకంటే జనాలు అరుస్తుండే, పేపర్లు ఎగురుతుండే, అసలు ఏం అర్థం కాకపోతే ఇంకోసారి చూడాల్సి వచ్చింది. దట్ డే ఐ వాజ్ లైక్ అరే దిస్ ఇస్ ఇట్ మ్యాన్, దిస్ ఇస్ వాట్ జగడమే అని అట్లా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తే అది కావాలి మనకు లైఫ్లో అనిపించింది. సో ఇట్స్ రియలీ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ యాజ్ సూన్ ఐ వాజ్ నాట్ ఈవెన్ హియర్ డాడీ ఒకసారి కలిస్తే డన్ చేసేస్తున్నా అన్నారు మహేష్ సార్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ హీ వాచ్ ద ట్రైలర్ టుడే అండ్ హీ లాంచ్ ద ట్రైలర్ అండ్ ఐఎమ్ ఆల్సో హ్యాపీ దట్ విత్ హిస్ పోకిరి డైరెక్టర్ పూరి ఐఎమ్ డూయింగ్ మై నెక్స్ట్ ఫిల్మ్. సో ఇట్స్ లైక్ వన్ big moment in life, all these things coming together. So thank you my sir for taking time from your shoot and coming and launching the trailer. I don't know in what order should we go. Should Shamir speak? Shamir, huh? And okay, bana ra nachinda trailer unnal cheppandi bana gajni what. సో ఐ లవ్ ద ట్రైలర్, లెట్ మీ టెల్ యూ. నేను చెప్తొస్తున్నా కానీ మన గురించి మనకంటే బాగా ఎవరు తెలియదు, మా సినిమా గురించి మాకు బాగా తెలుసు. సో మేము చెప్తున్నా వినండి, చాలా బాగుంది సినిమా అండ్ కొత్త గొప్ప కొంచెం ప్రమోషన్స్ మేము చేసుకుంటే దాంట్లో మీకు బాగా నచ్చిందని ఫీడ్బ్యాక్ వచ్చింది టీజర్కైనా. ట్రైలర్కి ఇప్పుడు తెలియాలి, ఐ హోప్ యూ లవ్ ద ఫిల్మ్ అండ్ చాలా చాలా కొత్త అంశాలు ఉన్నాయి. చెప్తూ వస్తున్నా మళ్ళీ అనసూయ నోట వినండి. ఆర్ ప్రొడ్యూసర్స్ వర్ధన్ దేవరకొండ గారు అండ్ విజయ్ దేవరకొండ ఆర్ నేను చెప్పాను ఇందాక వెన్ ఐ ప్రమోటెడ్ ఇంటర్వ్యూస్ అప్పుడు కూడా అస్సలు మొదటి ప్రొడక్షన్ హౌస్ లాగా లేనే లేకుండే. ఇట్స్ లైక్ ఎనీ అదర్ ఫిల్మ్ విత్ ప్రాపర్ ప్రొడక్షన్ వాల్యూస్ విత్ విచ్ వెంట్ వెరీ స్మూత్ అండ్ ఐమ్ సూపర్ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ షమీర్ సార్, యు హవ్ బీన్ అ గ్రేట్ సపోర్ట్. ఎవ్రీ టైమ్ ఆఫ్టర్ ద షెడ్యూల్ మీరు టెక్స్ట్ పెడుతున్నారు దట్ my character's name is Samyukta in the film, Sam ani. So you are a perfect Sam ani every time you encourage. Thank you so much for that. Thank you Arjun for taking all the crap out of me. Thank you. I'd like to specially thank Vijay Devarakonda for being such a big sport and I appreciate like totally from the bottom of my heart for this initiation. Thank you. And Tarun Bhaskar, the hero of the film, నాకు నరేట్ చేసినప్పుడు తరుణ్ హీరో అంటే ఎందుకు అందరు షాక్ అయినా నాకే తెలియదు, బట్ ఐ వాజ్ లైక్ వావ్ లైఫ్ అంటే లివ్. సో ఐ వాజ్ నేనైతే చాలా ఎక్సైట్ అయ్యాను, అంటే ఇంట్రెస్టింగ్ అనిపించింది. విజయ్ యాజ్ అ ప్రొడ్యూసర్, తరుణ్ యాజ్ ద మెయిన్ డైరెక్టర్ అండ్ ద కన్విక్షన్ మై డైరెక్టర్ హ్యాడ్ ఫర్ ఎ డెబ్యూ ఫిల్మ్, ఆ కన్విక్షన్ అంత కాన్ఫిడెన్స్ చాలా తక్కువగా కనిపిస్తుంది అండ్ దట్స్ వన్ ఐ డిసైడెడ్ ఐ హావ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. So thank you so much and the relations I made, Abhinav, thank you for being what you are and the beautiful girls nen ekkuva cheyaledu vilto actually idi pre release laga maatladustunna ikkada apeddam malli continue cheddam akkada but I hope you like the trailer, we'll see you soon pre release function lo. Okay, so much Vijay,
వర్ధన్ అంకుల్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా, ఎందుకంటే మన స్పాట్లైట్లో తీసుకొచ్చి ఇట్లా హీరో అనే ట్యాగ్ వచ్చింది. కానీ ట్యాగ్ వద్దు, యాక్టర్ డైరెక్టర్గా ఉంటే బెటర్ అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఫోకస్ షుడ్ బీ ఆన్ షామీర్ సుల్తాన్ అండ్ ద క్రూ, ఎందుకంటే ఈ మొత్తం సినిమాకి యాక్చువల్ హీరో వచ్చి స్క్రిప్ట్, ఇంకా విజయ్ చేసిన చాయిసెస్, అంకుల్ చేసిన ప్రొడక్షన్, వీళ్ళందరు చేసిన వర్క్, అంతకంటే ఏం లేదు. నా చాలా చిన్న రోల్ ఏ దీంట్లో. థ్యాంక్ యూ సో మచ్ టు మహేష్ బాబు గారు, మోడెస్టీ థ్యాంక్ యూ టు మహేష్ బాబు గారు, టైం తీసుకొని వచ్చి ట్రైలర్ కూడా లాంచ్ చేసినారు. చూడండి, తప్పకుండా నచ్చుతుంది, ఇట్స్ డ్యామ్ ఫన్. లేదంటే నన్ను చూసినా నవ్వండి, ఏదో ఒకటి చేయండి, నవ్వుతారు బాగానే. సో థ్యాంక్ యూ సో మచ్ ట్రైలర్ లాంచ్కి వచ్చినందుకు థ్యాంక్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అ బిగ్ షౌట్ అవుట్ టు మహేష్ బాబు గారు ఫర్ టేకింగ్ దిస్ టైమ్ అవుట్ అండ్ లాంచింగ్ దిస్ ట్రైలర్. ఐ హోప్ ఇవాళ ట్రైలర్ లాంచ్, మీరందరూ ఇవాళ ట్రైలర్ని చూస్తారు, ఐ యామ్ ప్రెటీ షూర్ యూ లైక్ ఇట్ బికాస్ ద గై హూ రోట్ దిస్ మూవీ, షామీర్ అండ్ అర్జున్, హూ వాజ్ హ్యాండ్ టు హ్యాండ్ విత్ హిమ్ ఇన్ దిస్ ఎగ్జిక్యూషన్, దే కేమ్ అప్ విత్ అ రియలీ గుడ్ మూవీ. టుడే దేర్ ఇస్ ఆల్సో అ డెబ్యూ ఆఫ్ విజయ్ యాజ్ ద ప్రొడ్యూసర్. So all the best to him. Thank you to him for doing this for the story. Nenu Vijay ikkada undanga Tarun gurinchi maatladata asal bondadu, nenu Tarun gurinchi ekku maatladadalchukoledu, endukante ippudu maatladi cinema release ayin tarvata adoka insult. No, but Tarun directed me in ee nagaraniki emaindi, and to act with him alongside in this film while he's playing a lead role in this movie, I think this is a one in a lifetime opportunity. Endukante ning next year lifetime achievement award istunnaru, ga nu malla industry nunchi retire aitha. So it's good, it was a great experience. My heartfelt thanks and best wishes to Vijay and Govardhan uncle and to the whole team. First of all, sorry that I couldn't speak in Telugu right now. I'm still picking. I'm a very slow learner in new language. This has been one incredible experience from writing a story in Tamil and coming here and then collaborating with Tarun. So we had a great time writing in first place. Tarun is a great writer, so the collaboration with Tarun and having this team, Abhinav and Anusuya ma'am, I think this film will be as much fun as the trailer, or even much more than that. Tarun has done an incredible job as a actor. So I think you will be surprised to see the actor Tarun in the film. Anusuya ma'am has done a very important key role. So I would like to thank my producers in order of Vardhan uncle and then Vijay bro. So I think the support Vardhan uncle has given over this entire production is immense. I think his inputs has really helped. Vijay bro, on the other hand, he has given some very important inputs throughout the journey of the film. So I think this film, I think you saw, you will like the trailer, and the film will be as good as the trailer, or definitely much more than that. Thank you everyone. First of all, thank you so much for making me a part of this film. I recently got to see the trailer and I absolutely love it. Thank you, Vijay, for creating such a different production house. I think it's just a space for new eclectic, you know, people with eclectic taste in cinema and everything else. So thank you. And I think I've, during the course of this film, I have made a lot of new friends. Tarun, Vani, Anusuya, and the rest. Hi, Shamir. Abhinav, the star of the film, G1, Papa, everybody, so thank you so much. And our producer, Vardhan sir, thank you so much for giving me this opportunity. This place, you know, this holds a very special place in my heart. Vijay and Vardhan uncle for letting me be in this film. It's a wonderful film. And thank you so much, Shamir, for selecting me. And I hope you love this film. It's a wonderful film and it's a wonderful journey for me. Thank you guys, thanks. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది బాగుతున్నాడని పోలీసులు
నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా. తనకే పుట్టలేదు, ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.